హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఫ్రెండ్స్, నేను వీడియోస్ చేసి చాలా డేస్ అవుతుందండి. ఎన్ని డేస్ వీడియోస్ చేయకపోవడానికి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి, అందుకనే నేను వీడియోస్ చేయడానికి నాకు కుదరలేదు. ఈరోజు నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కండి. దానివల్ల నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఓపెన్ పోర్స్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ అనేది చూపిస్తాను. అంతకంటే ముందు ఈ ఓపెన్ పోర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే, మనం ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకోకపోవడం వల్ల ఈ ఓపెన్ పోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా మనము ఫేస్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. మనం రోజుకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ లేకపోయినా కూడా, ఈవెన్ వాటర్ తోటైనా మన ఫేస్ అనేది వాష్ చేసుకుంటూ ఉంటే మన ఫేస్ క్లీన్గా ఉంటుంది. సో దానివల్ల ఈ ఓపెన్ పోర్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ ఓపెన్ పోర్స్ కోసం ఈ హోమ్ రెమెడీ ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల ముల్తానీ మట్టి వేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా 2 స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ తేనె, ఇంకా పాలు వచ్చేసి మనము కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. అంటే మనకి ఎంత అవసరమవుతాయో అన్నీ మనం కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది. సో అలా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు తక్కువైతే ఇంకా కొన్ని యాడ్ చేసుకొని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు చూడండి, ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా థిక్గా మనము ప్రిపేర్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఫేస్కి అప్లై చేసుకుంటున్నానండి. ఇందులో వచ్చి మనం 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము, ముల్తానీ మట్టి, తేనె, ఇంకా పాలు. సో ముల్తానీ మట్టి వచ్చేసి మనకు ఒక క్లీనింగ్ ఏజెంట్ అని చెప్పుకోవచ్చు. మన ఫేస్కి ఫేస్ని చాలా బాగా క్లీన్ చేస్తుందండి ముల్తానీ మట్టి. ఇంకా మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా ఫేస్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే పింపుల్స్ కానీ, మచ్చలు కానీ, ప్యాచెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా బాగా తగ్గిస్తుందన్నమాట ఈ ముల్తానీ మట్టి. సో ఈ ముల్తానీ మట్టి యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. జిడ్డు అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. జిడ్డు అనేది అదుపులో ఉంచుతుంది అన్నమాట. మొహం మీద ఏమైనా ముడతలు లాంటివి ఉంటే అవి కూడా మాయమైపోతాయి. ముల్తానీ మట్టిలో వచ్చేసి మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుందండి. ఈ మెగ్నీషియం క్లోరైడ్ పింపుల్స్ని ఇది తగ్గిస్తుందన్నమాట. సో మెగ్నీషియం క్లోరైడ్లో ఈ చర్మం రంధ్రంలోని మొత్తం బ్యాక్టీరియాను, దుమ్మును, ధూళిని తొలగించి మంచి క్లీనర్ లాగా మన ఫేస్కి పనిచేస్తుందన్నమాట. మన ఫేస్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి, రియాక్షన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఫేస్ని చాలా బాగా క్లీన్ చేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందన్నమాట దీని బెనిఫిట్ ఏంటనేది. ఇంకొచ్చేసేసి మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి పాలు యూజ్ చేసామండి. పాలు ఫేస్కి ఒక క్లెన్సర్లా పని, పొడి చర్మం ఉన్న వాళ్ళకి పాలు మంచి మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తాయి. పాలల్లో వచ్చి ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్లో ఉన్న ముడతలు, మొటిమలు, ఇంకా మచ్చలు అవి పోగొడుతుందండి. నెక్స్ట్ ఇంకా ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చి తేనె. తేనెలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో మన ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన చర్మాన్ని చాలా బాగా క్లీన్ చేస్తుందన్నమాట. ఈ తేనె పాలు వల్ల మన స్కిన్కి చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ రెండు కలపడం వల్ల, అంటే పాలు తేనె కలిపి మన ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మన ఫేస్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇంకా ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుందండి.
ఇంకా ఈ ప్యాక్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే సన్ ట్యాన్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందండి, మన ఫేస్ని మన స్కిన్ని కాపాడుతుంది అన్నమాట ఇది వచ్చేసి సన్ ట్యాన్ నుంచి. సో ఇలా మనం వచ్చేసేసి దీనివల్ల ఈ 3 ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి బెనిఫిట్ ఉన్నదన్నమాట. వీడియోలో చూస్తున్నట్లుగా మీరు ఇలా మొత్తం ఫేస్ ప్లస్ నెక్ కూడా అప్లై చేసుకోండి. నాకు నెక్కు అప్లై చేసుకోవడానికి వీలు కాలేదు అందుకని అప్లై చేసుకోలేదు. మీరు నెక్ కూడా అప్లై చేసుకోండి, మంచి యూజ్ ఉంటుందండి నెక్ కూడా అప్లై చేసుకుంటే. నేను పైన పార్ట్ వరకే అప్లై చేసుకున్నాను, బ్యాక్ సైడ్ అప్లై చేసుకోలేదు. మీరు అప్లై చేసుకోండి. సో ఇలా మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచేసుకోండి. ఉంచిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.